श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मङ्गलम् कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरो। ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి మిత్రులకి మరొకసారి నమస్సుమాంజలి ఘటిస్తూ ఈరోజు నా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీ ముందుకు ఉంచబోతున్నాను. చాలా మంది సోదర సోదరిమణులు ఈ వివాహ సంబంధమైనటువంటి చికాకులో కలిగి ఇద్దరు విడిపోయేటువంటి ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. అల్పమైన స్వల్పమైనటువంటి తగాదల నుంచి ప్రారంభమై ఒక పెద్ద రాద్ధాంతాన్ని దారితీసేటువంటి విపత్తులు కలిగించేటువంటి స్థితి కలుగుతోంది. ఇది కలియుగంలో భగవంతుని మాయగా మనం చెప్పుకున్న ఈ యొక్క విపత్తుల నుంచి, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దోషాలని దూరం జరిపి అన్యోన్య దాంపత్య జీవనం, అంటే నిండు నూరేళ్లు అన్యోన్య దాంపత్యంతో మన సోదర సోదరిమణులు ఉన్నట్టయితే, ఆ కాపురం చల్లగా ఉన్నట్టయితే ప్రపంచం బాగుంటుంది, మనందరం కూడా ఆనందమయంగా ఉంటాం. సో కాబట్టి మనం అటువంటి ప్రయత్నంలో ఏం చేస్తే బాగుంటుంది? పెద్దవాళ్ళు చాలా మంది ఉపాఖ్యానం చేసేవాళ్ళు, పురాణాలు చెప్పారు, అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. అవన్నీ పాటిస్తూ మన ఛానల్ వారికి చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. అంటే ఏమిటంటే, అది మనము ఈ సీతారాములు కళ్యాణం చేస్తుంటారు, మంచిదే. అసలు ఇది సమస్య ఎందుకు వస్తుందండి, అంటే ఈ భార్యాభర్తలు విడిపోయేటువంటి సమస్య ఎందుకు వస్తుందండి అని అడిగితే, ఈ జన్మజాతకంలో సప్తమ కళత్ర స్థానంలో ఉన్నటువంటి కుజదోషం కావచ్చు, నక్షత్ర దోషాలు కావచ్చు, ఈ మేలాపకం సరిగా లేకపోవడం కావచ్చు, లేదా మన యువత ఇప్పుడున్నటువంటి యువత యువకులు పెద్ద వాళ్ళని ఎదిరించి చేసుకుంటున్నటువంటి ప్రేమ వివాహాలు కావచ్చు, దోషాలు అనేకం ఉండవచ్చు. ఇవన్నిటి వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థాలే ఈ యొక్క విడిపోవడానికి కారణమవుతుంది. అటువంటి విడిపోవాలన్న తపన, విడిపోవాలన్నటువంటి ఆకాంక్షని దూరం జరిపి జీవితాంతం అన్యోన్యంగా కలిసి ఉందాము, చిన్న చిన్న సమస్యల్ని మనం అందరం కూడా దూరం చేసుకుని సుఖమయంగా ఉందామన్నటువంటి భావనతో ఈ దంపతులు ఉండేందుకు ప్రయత్నంగా సీతారాముల వారి కళ్యాణం చేసేటువంటి అవకాశాలు కొంతమందికి ఉంటుంది. అంతకన్నా మించి నేను శివపార్వతుల తత్వాన్ని, అంటే ఆది దంపతుల యొక్క తత్వాన్ని, ఈ శివుడు తన శరీర భాగంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చినటువంటి స్థితి అది. అందుకే వారు ఆది దంపతులైనారు. కాబట్టి మనం ఎప్పుడైతే శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని జరిపిస్తామో, ఆ కళ్యాణ ఉత్సవ శుభమైనటువంటి ఆశీ ఫలంగా ఈ దంపతులందరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనాన్ని తప్పకుండా పొందుకుంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి జాతక చక్రంలో ఎటువంటి దోషాలు ఉన్న వారందరూ కూడా ఈ దోషాలు పోగొట్టుకుని సుఖమైన జీవనాన్ని పొంది సంతాన సౌభాగ్య వృద్ధి పొందాలని ఆశిస్తూ ఈ యొక్క శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించే ప్రయత్నం చేద్దాం. రండి, ఈ వేడుకని మనందరం కూడా చూద్దాం. సమస్త దిన సుఖినో భవంతు. వర్షద సంపూర్ణ వస్తు పుణ్యా వాచన సమృద్ధిరస్తు. మీ గోత్రం అండి కుందునోళ్ళ. కుందునోళ్ళ గోత్రాభివృద్ధిరస్తు. మీ పుట్టింటి గోత్రం శనగల గోత్రాభివృద్ధిరస్తు. ఇంటి పేరు గుడిపాటి వంశాభివృద్ధిరస్తు. కట్టంగూరు కటంగూరు వంశాభివృద్ధిరస్తు. శాంతి శుభమస్తు. బ్రాహ్మణే శుభం భవద్ సర్వ సంపదస్తు. ృజేనాశజిగం హిరామ్యధ్వరగోషజిభ్యుజన్మాజయ పావగా వ్రత
తమశ్వర్వే ప్రసజ కవిస్తవ శుక్రాభ్యాచింతరీరేంద్రం స్తవామ శుద్ధమ శుద్ధేన సాంనా శుద్ధేర్థైర్వాంసం శుద్ధ ఆశీర్వామత్తు శుద్ధో న ఆగహే శుద్ధ శుద్ధాభిరుతి శుద్ధో రయన్నిధారయ శుద్ధో మమ సౌమ్యః శుద్ధో రత్నాని దాశుషే శుద్ధో వృత్రాణ దిఖనే శుద్ధో వాజం ద్విదాశుషే స్వమృతమోహితం దేవా పవిత్రేణ సోమస్వస్యావరుణ సమేచేదామోర్జయం జాపునాదు ర్జయంత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 
श्रीनारायण उमामहेश्वर आदित्यादि नवग्रह स्वरूपेभ्यः श्रीलक्ष्मीनारायण उमामहेश्वर आदित्यादि नवग्रह प्रीत्यर्थम् पुण्याः वाचन मंत्र जप दक्षिणा मनसोत्साह अपरमित हिरण्यम् तुभ्यमहं संप्रदे नमः ॐ नास्तु ओष्परे प्रियानि यश्वान् श्वावेजोहनमेवो भवानः क्षेम उतजो गेवरन्नो योजम्बात स्वस्तिभिस्सदानः वस्तोष्पदे विश्वारूपाण्या विशङ्करा सुषेव एधिनः सुरग्नमिन्द्रसखम् समत्सुरहत्यशोणाम विवादु हेमाम च भाङ्गिर सङ्गम् च स्वस्यात्रयम् मन चक्षदाक्ष्यम् प्रयलमाशरणम् कुर्वद्ये स्वस्तिदम् बाधेष्वभयङ्गास्तु शुभगुं शुभम् शिवगुं शिवम् ओम् यज्ञेन यज्ञमय सन्त देवास्तान् धर्मान् प्रथमान्यासन्न देहनागम् महिमान् सन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः त्रिकूट पर्वत महाराज वर्मणो नत्री चतुस्सागर पर्यन्तम् गोब्राह्मणे शुभम् भवतु इच्छाशक्ति ज्ञानशक्ति परावरणा चिदानन्दा पराकारा पञ्चावशेया पर्वरान्विता परवासुदेव गोत्रस्य गन्धमादन पर्वत महाराज वर्मणः पौत्री चतुस्सागर पर्यन्तम् गोब्राह्मणेभ्यः शुभम् भवतु इच्छाशक्ति ज्ञानशक्ति परावरणा चिदानन्दा पराकारा पञ्चविषेय प्रवरान्विदा परवासुदेव गोत्रस्य हिमवत् पर्वत महाराज वर्मणः पुत्री चतुस्सागर पर्यन्तम् गोब्राह्मणेभ्यः शुभम् भवतु इच्छाशक्ति ज्ञानशक्ति परावरणा चिदानन्द पराकार पञ्चार्षेय प्रवरान्विदा परमासुदेव गोत्रस्य परमासुदेव गोत्रोद्भवान् चतुर्दश भुवनाधीश्वरीम् अखिलाण्डकोटि ब्रह्माण्डनायकीम् तत्त्वस्वरूपिणीम् साक्षात् महालक्ष्मी स्वरूपिणीम् पार्वतीनाम्नीम् कन्याम् ृणोद विश्वे देवास इह वीरयुद्धो स्महे
प्रजया मातुनो भर्मारथामद्विषते सोमराजन् अद्यमन्यम् प्रतिरुदम् पुरस्कारदभ्यो गोपालपरिवाहिनस्त्वम् सत्यञ्चो यन्त निगतः पुनस्ते मैषान् चित्तम् प्रविधा विनेशतु पापकर्म पीड़ा परिहारार्थम मम अन्योन्य सुख जीवन दाम्पत्य जीवन प्राप्त्यर्थम मम गृहे संतान सौभाग्य आनुकूल्यता फल सिद्ध्यर्थम निरोग शतवर्ष सुखेन जीवन प्राप्त्यर्थम मम अत्यंत आनुकूल्यता फल सिद्ध्यर्थम तेभ्यो नमः पूर्वकार्तिकराष्ट्रादिव्राभ्यो नमो नमः स्थिरो भव ज्ञानतः चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवद् निर्गुण निरञ्जन निर्विकल्प त्रयाविषेय प्रवरान्विता परशिव गोत्रस्य चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवद् निर्गुण निरञ्जन निर्विकल्प त्रयाविषेय प्रवरान्विता परशिव गोत्रस्य सदाशिव शर्मणः पौत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवत् निर्गुण निरञ्जन निर्विकल्प त्रयाऋषेय प्रवरान्विता परशिव गोत्रस्य काशी विश्वेश्वर शर्मणः पुत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवत् निर्गुण निरञ्जन निर्विकल्प त्रयाऋषेय प्रवरान्विता परशिव गोत्रस्य परशिव गोत्रोद्भवाय त्रिभुवनाधीशाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय तत्त्वातीताय सच्चिदानन्दमूर्तये कैलासगिरिवासिने आदिमध्यान्तरहिताय श्री उमा महेश्वर शर्मणे वदाय श्रीमान्नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु विश्वेत्तादे सवनेषु प्रवास्याय जगद्धमनुमन्विन्द्रसिंहवे सवनेषु प्रवास्याय जगद्धमनुमन्विन्द्रसिंहवे नमः इदं वां पाद्यं सुपाद्यं पादो प्रक्षाल्यन्मधनामधव्यं परममन्नाद्यं वीर्यम् तेनाहं मधनामधव्येन परमेनाद्येन वीर्येण परमो नादो मधव्यो धाणी मन्त्रेण पुनः द्विसूष्णीं पाश्य भवेतम् परमम् पवित्रम् प्रजापते यत्सहजम् पुरस्ताद् आयुष्यमग्रेतम् निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नः तस्यः न जायते नमो व्राजपतये नमो गणपतये नमः प्रणवपतये नमस्ते अस्तु नम्बोदराये कलन्दाय विघ्नमे नाशने शपथदाय श्रीवरदमूर्तये नमो नमः वेदोक्तसुवर्णमन्त्रपुष्पाञ्जलिम् समर्पयामि ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानाम् ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो शुभ्रम् यज्ञोपवीतम् बलवस्तु तेजः
सहित यज्ञोपवीत देवताभ्यो नमः सांगम सायधम समानम सशक्ते पत्ने पुत्र परिवार समेत अस्मिन् बिम्बे आवाहयामि स्थापयामि पूजयामि रक्षाबंधन सहित यज्ञोपवीत देवताभ्यो नमः स्थिरो भव वरदो भव सुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु रक्षाबंधन सहित यज्ञोपवीत देवताभ्यो नमः लं पृथिवी तत्त्वात्मने गंधं परिकल्पयामि हम आकाशतत्त्वात्मने पुष्पं समर्पयामि यं वाजस्तत्त्वात्मने अक्षतान् समर्पयामि ब्रह्मांडादेवतमे ్యుణ్యమాచల ంగకళింగశ్మీర కాంభోజ సోపీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌర మల్యాల సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాడ నాడ కర్వాడ బాణాటి నాటి పురిందాంధ్రోణదశార్ణ భోజ కుక్కర గాంధార్ విదర్భ విదేహ బాహ్లిక బర్బర కే కైకోసల కుందల కిరాత శూరసేన సేవన డెంకన కొంకణ మత్స్యమద్ర పార్శ్వభూజన యావన జాలాంధ్ర సాల సింధుభత్యాజినేక విశేష దేశ భాష భూపాల చిత్రతే భాగీరథే గౌతమే నర్మదా యమునా సరస్వతే కృష్ణవేణే బాహుధాభి పరదే తుంగభద్రా రేణుకా మలాపహారే కావేరే కృతమాలా తామ్రపర్ణే విశోకా కౌశికే గండకే విచిత్రకా వశిష్ఠ ప్రవరా కాశ్యపే సరజో సర్వపాపః కుశావదే ఫల్గుణే కరదోజ పునిత ప్రణితార్జునేక పుణ్య నదీ పవిత్రతే లక్ష్మీపదేంఘ్రీం స్మరామి సావధానా సుమహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ సావధానా జానక్యా కమలామలా నిమునే జాత్మస్వరా గాయిత ృహస్పతి ఓం ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదు ధ్రువా పర్వతా ఇమే ధ్రువో రాజా విశాభయో ఇహైవైభిమాభ్యధిష్ఠా పర్వత ఇవా విశాజలీ ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రమధారయా అవిదిష్టవృదం యదాః అధరే సంతోషత్రవాః ఇంద్ర ఇవ వృత్రాదిష్టా అపః క్షేత్రాని సంజయన్నో ఇంద్ర ఏనమది భరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిప్రవన్నో బ్రహ్మణస్పతి అయం మహోత్సవ అస్తు
ఏమోకాలే అత్యంతానుకూల్యదా ఫల సిద్ధిరస్తు పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మహాభాషే నమః పద్మానజాయ నమః పద్మాయే నమః ఓం సుజయే నమః స్వాహాయే నమః స్వధాయే నమః సుధాయే నమః ఓం ధన్యాయ నమః హిరణ్మయే నమః లక్ష్మీయే నమః మృత్యుపుష్టాయ నమః విభావృతే నమః ఓం ఆదిత్యే నమః ఆదిత్యే నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారణే నమః కమలాయ నమః కాంతాయ నమః ఓం కామాక్షే నమః క్రోధసంభవాయ నమః బృహత్ప్రదాయ నమః సిద్ధయే నమః అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశినే నమః ఓం ధర్మనదియ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః నమః ఓం పద్మసుందరియ నమః పద్మోద్భవాయ నమః పద్మక్షే నమః పద్మనాభమ్రియాయ నమః ద్రవ్యే నమః పద్మనే నమః ఓం పద్మనే నమః పద్మగంధనే నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదముఖే నమః ప్రభాయ నమః చంద్రోదరాయ నమః చంద్రాయ నమః ఓం చంద్రసహోదరియ నమః చతుర్భుజాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశేంద్రాయ నమః ఆహ్లాదనమ్య నమః తుష్టయ నమః దారిద్ర్య నాశనే నమః ప్రీతవిస్తృణ్యే నమః శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయ నమః భాస్కరియ నమః మిలునిలయ నమః వరారోహాయ నమః యశస్విన్యే నమః వసుంధరాయ నమః ఉదరాంగాయ నమః హరిణ్యే నమః ఓం హేమానుంజే నమః ధనధాన్యకరియ నమః సిద్ధయ నమః ఓం స్త్రైణ సౌమ్యాయ నమః శుభప్రదాయ నమః రూపేశ్వర గదానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హరణ్య ప్రాకారాయ నమః ఓం సముద్ర తనయాయ నమః జయాయ నమః మంగళాదేవ్యే నమః ఓం విష్ణువక్ష సరస్వతాయ నమః విష్ణుమతి నమః విశ్వనాక్షి నమః ఓం నారాయణగౌర్యై నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి కుంకుమార్చనం సమర్పయామి ధూపం యం వాజుస్తత్వాత్మనే ధూమమాఘ్రాపయామి ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వంజోస్మాన్ధూర్వధూర్వాజుస్తత్వాత్మనే దీపం దర్శయామి ఓం
సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.